మిస్ ఫ్రెషర్ ఫేర్వెల్ బ్యాచెస్ని ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా మనమే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో నేను డీటెయిల్గా చూపించేస్తాను. ఇలా మీరు రెడీ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే వైట్ పేపర్స్ని ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం థిక్ పేపర్స్ తీసుకోండి. అండ్ కలర్ పేపర్స్ వచ్చేసి 2 కలర్స్ తీసుకున్నాను. అండ్ ఈ రిబ్బన్ షేప్లో అవి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, మార్కర్ ఫెవికాల్. అండ్ ఇది వచ్చేసి డబల్ టేప్ తీసుకుంటున్నాను అండ్ వెనకాల స్టిక్ చేయడానికి అనమాట. సో ఫస్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న కలర్ పేపర్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, చిన్న చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట పేపర్ మొత్తం. అండ్ కలర్స్ వచ్చేసి నేను బ్లూ అండ్ రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే వైట్ పక్కన ఇవే అట్రాక్టివ్గా కనిపిస్తాయి కదా, వైట్ మిడిల్లో ఉంటుంది నెంబరింగ్ వేయడానికి. అండ్ సైడ్స్కి అయితే ఇలా డార్క్ కలర్స్ అయితే బాగుంటాయని తీసుకున్నాను. మీరు ఏదైనా డార్క్ కలర్స్ తీసుకోండి, లైట్ కలర్స్ ఎలా అంటే కొంచెం వైట్లోకి అంత బాగుండవు కాబట్టి డార్క్ కలర్స్ తీసుకోండి సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అది సర్కిల్ ఫామ్ అవ్వదు కాబట్టి ఇంకొక చిన్న స్ట్రిప్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ దీన్ని కూడా ఎగ్జాక్ట్గా దానిలాగే ఫోల్డ్ చేయాలి. అండ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ చేసుకున్న స్ట్రిప్ని అండ్ దీన్ని మనము అటాచ్ చేసుకోవాలన్నమాట. సో దాని ఎండ్ దీని ఎండ్ అటాచ్ చేసి టోటల్గా మనం ఫైనల్గా 2 ఎండ్స్ని అటాచ్ చేయాలి, అప్పుడే మనకి సర్కిల్ ఫామ్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఎండ్స్ని నేను కనెక్ట్ చేస్తున్నాను. సో 2 ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనం దీన్ని సర్కిల్ షేప్లోకి చేసుకోవాలి. అండ్ ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా ఇలా మనకి సర్కిల్ దగ్గర అక్కడక్కడ ఫోల్డ్ చేసేసుకుంటే ఇది సర్కిల్ షేప్లో వచ్చేస్తుంది అన్నమాట. సో ఫైనల్గా ఇది మనకి ఎడ్జెస్లో సర్కిల్ రావాలన్నమాట. మిడిల్లో ఎగ్జాక్ట్గా సర్కిల్ రాకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం వైట్ పేపర్ స్టిక్ చేస్తాం కాబట్టి ఎండ్ మాత్రం సర్కిల్గా వచ్చేటట్టు అలా ఫోల్డ్ చేసుకొని. అండ్ తర్వాత ఈ వైట్ పేపర్ ఉంది కదా, ఈ వైట్ పేపర్ని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్స్కి అంతా ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలి. ఇలా మిడిల్లో స్టిక్ చేసేసుకోవాలి, ఎందుకంటే నంబరింగ్కి వైట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇంకే కలర్ అయినా అంత పర్ఫెక్ట్గా సూట్ అవ్వదు. సో నేనైతే వైట్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది కదా. వెనకాల వచ్చేసి కింద మనకి బ్యాచ్కి కింద ట్యాగ్ లాగా ఉంటుంది కదా, ఇట్లా వస్తుంది కదా, సో దాన్ని చేస్తాను అనమాట. ఇలా కట్ చేసుకున్నాను. అండ్ దీన్ని వచ్చేసి కొంచెం మీడియం సైజ్ తీసుకున్నాను ఈ స్ట్రిప్, సో దట్ అవి బాగుంటాయి, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 కనిపించాలి కాబట్టి కొద్దిగా క్రాస్గా పెట్టి అటాచ్ చేసుకుంటున్నాను. వీటి 2 అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము బ్యాచ్ అతికించాలి. సో స్టిక్ చేస్తున్నాను అనమాట బ్యాక్కి వెనకాల సైడ్. అలా స్టిక్ చేసిన తర్వాత వెనకాల కూడా ఫినిషింగ్ బాగుండాలి, బాగా కనిపించాలని ఈ వైట్ సర్కిల్ పేపర్ ఉంది కదా వైట్ది, ఇది వెనకాల కూడా స్టిక్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే చూడ్డానికి ఫినిషింగ్ అదంతా బాగుంటుంది. సో ఇలా స్టిక్ చేస్తే సో చూస్తున్నారు కదా వెనకాల కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇందుకని వెనకాల కూడా స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేసిన తర్వాత సో ముందు వచ్చేసి మనం నెంబర్ రాస్తాం, వెనకాల వచ్చేసి దీనికి ఆల్ పిన్ యూజ్ చేయట్లేదు, లైక్ డ్రెస్సెస్కి ఇంకా కుచ్చుకుంటుంది కాబట్టి డబల్ టేప్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది మనం ఈజీగా వెనకాల స్టిక్ చేసుకోవచ్చు. వాళ్ళకి పెట్టాలన్నా కూడా మనము జస్ట్ వెనకాల టేప్ తీసేసి వాళ్ళ డ్రెస్కి స్టిక్ చేసేస్తే ఉండిపోతుందన్నమాట. ఇది సింపుల్ వే అండ్ ఈజీ కూడా ఉంటుంది. కావాలంటే మీరు ఆల్ పిన్స్ అయినా కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఈ స్టిక్కర్ ప్లేస్లోనే ఆల్ పిన్తో వాళ్ళ డ్రెస్కి అటాచ్ చేస్తే సరిపోతుంది. నేనైతే కొంచెం బెటర్గా సింపుల్గా ఉండడానికి ఇలా చేస్తున్నాను. ముందు వచ్చేసి మార్కర్ తోటి కొంచెం డార్క్గా నంబరింగ్ రాసామనుకోండి, కనిపించేస్తుందన్నమాట. సో ఇలా అయితే బ్యాచెస్ని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చేసి చూపిస్తాను, చూసేసండి.
చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఓన్లీ 2 కలర్స్వి చేశాను. మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి, చేయండి. అండ్ ఫైనల్గా రెడీ అయిపోయానమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తుంటాను, మీరు చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మంచి కండితో మళ్ళీ కలుస్తాను. అంటే దాని బాయ్.